ఉల్లి మళ్లీ లొల్లి చేస్తోంది. కేజీ 50 రూపాయలు దాటింది. అకాల వర్షాలకు పంట పాడై రైతు దిగాలు పడుతుంటే పెరిగిన రేట్లతో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. మలక్పేట్ మార్కెట్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. పోతే అడవి కొనబోతే కురివి అన్నట్టు తయారైంది ఉల్లి పరిస్థితి. ఉల్లిగడ్డలు పండించిన రైతులకు పట్టుమని 10 రూపాయలు కూడా గిట్టుబాటు కావడం లేదు. కానీ అదే ఉల్లిగడ్డలు సామాన్యుల దగ్గరికి వచ్చేసరికి 50 దాటి సెంచరీ వైపు పరుగులు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం మలక్పేట మహబూబ్ మన్షన్ మార్కెట్ లో ఉన్నాం. ఇక్కడ హోల్సేల్ గానే 50 రూపాయలు పలుకుతుందంటే ఇక బహిరంగ మార్కెట్ లో సెంచరీ వైపు పరుగులు పెడుతూ ఉల్లిగడ్డలు కోయకుండానే సామాన్యుల కంటనీరు తెప్పిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మామూలుగా మొన్నటి వరకు 10 రూపాయల కిలో వచ్చిన ఉల్లిగడ్డలు ఏకదమ్న 50 రూపాయలు దాటి 100 రూపాయల వరకు పరుగులు పెడుతున్నట్టు ఏం కొనాలి ఏం తినాలంటూ సామాన్య జనం అల్లాడిపోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ధరలు పెరిగినప్పుడు రైతు బజార్లో అడపాదడపా కౌంటర్లు పెట్టి ఉల్లిగడ్డలు అందించిన ప్రభుత్వం మళ్ళీ తర్వాత ఇప్పుడు ధరలు పెరిగినా కూడా పట్టించుకోకపోవడంతో సామాన్లు కొనదే లేక లబోదీపమంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో మాట్లాడడానికి చాలా మంది ఉన్నారు. చెప్పండి సార్, ఎట్లా ఉన్నాయి రేట్లు? రేట్లు మాత్రం బాగున్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంత ముందు మొన్న అంటే 20 రూపాయలకు అనుకున్నప్పుడే కొద్దిగా బాగుండే ఉల్లిగడ్డ కిలో 20 రూపాయలు అనుకున్నప్పుడు బాగుండే. అంటే అప్పుడే తగ్గుతుందేమో అనుకున్నాం, 30 రూపాయలకు వచ్చింది. ఇంకా సరే కొద్ది రోజులు ఉంటే తగ్గుతా అనుకున్నాం, కానీ 50 రూపాయలు అనేసరికి మాత్రం కొనలేని పరిస్థితి. 5 కిలోలు కొందాలు వచ్చినా 2 కిలోలు కొనుక్కొని పోతున్నాయి. ఈ ఉల్లిగడ్డ పోయిన వారంలో 20 రూపాయలు ఉండే సార్, ఇప్పుడు తీసుకుంటే 50 రూపాయలు కేజీ అంటున్నారు. తూకంలో కూడా తీసుకొని ఇంటికి వెళ్ళాక తూకుంటే కూడా తక్కువ వస్తుంది. చింతపండుగ ₹240 అట సార్. కందిపప్పు పోయిన వారంలో 60 రూపాయలు ఉండే, ఇప్పుడు 75 రూపాయలు అయింది. ప్రతిదీ పెరిగిపోతుంది సార్. మేము సామాన్యులం ఎట్లా బతకాలి? ప్రభుత్వం ఏమన్నా దాని మీద దృష్టి పెట్టి చర్య తీసుకుని. ఉల్లిగడ్డ ధరలు అసలు ఎంత మించిన ధర అయిపోతున్నాయి, 60-70 రూపాయల కిలో అంటే ఎలా మా సామాన్యుడు ఎలా బ్రతకాలి? మరి ఉల్లిగడ్డకు వచ్చినాం, ఇదివరకు 10-15 రూపాయలు 20 రూపాయలు ఉన్న ఉల్లిగడ్డ ఇప్పుడు ఎక్కడ 60-70 రూపాయలు అంటే సామాన్య ప్రజానీకం ఎలా తీసుకోవాల్సి వస్తుంది? చాలా మరి చాలా కష్టకరంగా ఉన్నది. కాబట్టి వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని వెంటనే ఆ ధరలు తగ్గుదలకు తీసుకురావాలని మేము కోరుకుంటున్నాం. మనం చూస్తున్నాం పూర్తిగా ఉల్లిగడ్డ ధరలు ఆకాశాన్ని తాకడంతో సామాన్య జనం ఏం కొనలేక అల్లాడిపోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకవైపు సెంచరీ వైపు పరుగులు పెడుతున్నా కూడా తగ్గించే నాదులే లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నాళ్ళు ఈ ధరల ఘాటంటూ ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. చెప్పండి మరి. మరి పోయిన వారం అయితే 100 రూపాయలు అండి, అసలు కొనలేము. ఉల్లిపాయలు ఏంది, ఏ కర్రీలోకి పనికిరాదు, ప్రతి దానికి వాడాల్సిందే. ఇంటి దగ్గర అయితే మరి 100-120 వరకు ఉన్నాయి. ఇంకా అదే పనిగా మలక్పేట రావడం ఆనియన్స్ కోసం కొనాలి కదా, తప్పదు. హోల్సేల్ మార్కెట్లోనే 50 రూపాయలు దాటి సెంచర్ వైపు పరుగులు పెడుతుంటే ఇక బహిరంగ మార్కెట్లో వైపు చూసుకున్నట్టయితే 100 రూపాయలు దాటి ఉల్లిగడ్డ ఎవరికి అందరంతా ఎత్తుకు ఎగబాకుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఉల్లిగడ్డ ధరలు ఆకాశాన్ని తాకుతున్నట్టు ఏం కొనలేక ఏం తినలేక సామాన్య జనం లబోదీపమంటున్నారు. ఒకవైపు కూరగాయల ధరలు, మరోవైపు నిత్యావసర వస్తువులకు ధరలకు తోడుగా ఉల్లిగడ్డలు కూడా నేను తక్కువ అంటూ పైపైకి ఎగబాకుతున్నట్టు కొయ్యకుండానే కొంటుంటేనే కళ్ళకు నీళ్లు వస్తున్నట్టు సామాన్య జనం లబోదీపమంటున్నారు. కేమప్రసన్ మురళితో సత్యనారాయణ, TV5 హైదరాబాద్. విజయవాడలోనూ ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కేజీ కొనాలంటే 40-60 రూపాయలు పెట్టాల్సి వస్తోంది. మహారాష్ట్ర నుంచి దిగుమతి చేసుకోవడంతోనే రేట్లు ఎక్కువగా ఉన్నాయని వ్యాపారస్తులు చెప్తున్నారు. రేటు ఎక్కువ చెప్తూ నాసిరకం సరుకే విక్రయిస్తున్నారు. విజయవాడ మార్కెట్ నుంచి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి లక్ష్మి అందిస్తారు. ప్రస్తుతం మనం విజయవాడ స్వరాజ్ మైదానం రైతు బజార్ వద్ద ఉన్నాము. ఇక్కడ ఉల్లిపాయల ధరలు చూస్తే కేలో 36 రూపాయలు అమ్ముతున్న పరిస్థితి. ఇక్కడ మాత్రం 36 రూపాయలు ఉన్నాయి. బయట మార్కెట్ లో చూసుకున్నట్లయితే 50-60 రూపాయలు అమ్ముతున్న పరిస్థితి కూడా. కానీ ఉల్లిపాయలు చూస్తే ఏ సైజ్ లో ఉన్నాయో మనకు అర్థమవుతుంది. చాలా చిన్న చిన్న పాయలను కూడా 36 రూపాయలకు అమ్ముతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏమండి చెప్పండి, అసలు ఉల్లిపాయల రేట్లు పెరగడానికి కారణం ఏంటి? అసలు ఉల్లిపాయలు బాగా గిరాకైందండి, రేపు ఎలసలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ కేంద్ర గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. అందుకే 60 నుంచి 70 రూపాయలు ఢిల్లీలో ఈరోజు మార్కెట్ 90 రూపాయలు ఉల్లిపాయలు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉల్లిపాయలు కర్నూలు ఉల్లిపాయలు లేవండి, మహారాష్ట్ర నుంచి రావాలి. మహారాష్ట్ర రేటు పెరిగింది కాబట్టి ఇక్కడ మేమే ఉంది. వినియోగదారులకు ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ బోర్డు ప్రకారంగా 36 రూపాయలకి ఇబ్బంది లేకుండా మంచి సరిగా అమ్ముతున్నామండి. ఉల్లిపాయలు కొనే పరిస్థితి చాలా దారుణంగా ఉందండి. పెద్ద మంచి కాపీ పాయలు కావాలంటే 50 రూపాయలు అంటున్నారు. ఇక్కడ రైతు బజార్లోనే 36 ఇస్తున్నారు. అంతే, అదైనా పాయ మాత్రం బాగా చిన్నగా ఉంటుంది.
తప్పనిసరి తప్పదు కదండి. మరి ఉల్లిపాయలు లేదే ఇటు కూర వండలేని పరిస్థితి. దీంతో ప్రతి ఒక్కరు కూడా ఉల్లిపాయ అనేది కొనడానికి ఆసక్తి చూపిస్తామంటారు. కిలో 40 రూపాయలు, 50 రూపాయలు, 60 రూపాయలు ఎంతైనా సరే ఉల్లిపాయ అనేది లేకుండా కూర అవ్వదు కాబట్టి ఖచ్చితంగా ఉల్లిపాయలు అనేది కొనడానికి నగరవాసులు పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి. చూడొచ్చు ఉల్లిపాయల సైజు ఏ విధంగా ఉందో ప్రత్యక్షంగా కనపడుతుంది. చాలా నిజంగా ఒక గోళీలు ఉంటాయి కదా, గోళీలు అంత సైజు ఉన్నాయని చెప్పడంలో ఏ మాత్రం కూడా సందేహం లేదు. చెప్పండి, ఉల్లిపాయలు అందుబాటులో ఏ విధంగా ఉన్నాయి, ధరలు ఏ విధంగా ఉన్నాయి, సైజు ఏ విధంగా? ధరలు విపరీతంగా ఉన్నాయండి. అమ్మేటట్టు లేదు, కొనేటట్టు లేదు అన్న పరిస్థితి. తినేటట్టు లేదు, వ్యాపారంలో సామాన్య జనాలకు అందుబాటులో లేదు. ఒకటి పెరిగితే ఒకటి తగ్గుతుంది, ఒకటి తగ్గితే ఒకటి పెరుగుతుంది. నియంత్రణ అనేది లేదు. సామాన్య పరిస్థితి పేదవాడు తినాలంటే కనీసం వాడు వచ్చే కూలికి 400-300కి రోజువారీ ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ధరలు అనేది అదుపు చేయాలి. ఎప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి ఉల్లిపాయ ధరలను నగరవాసులకు అందుబాటులోకి తీసుకురావాలని వీరంతా కూడా కోరుకుంటున్నారు. ఉల్లిపాయ లేదా కూర వండుకోలేని పరిస్థితి కాబట్టి ఉల్లిపాయ ధరలు మాత్రం అదుపు చేయాలని వీరంతా ముక్తకంఠంతో కోరుకుంటున్నారు. మరి ప్రభుత్వం ఎప్పటికీ స్పందిస్తుందని మాత్రం మనం వేచి చూడాల్సి ఉంది. ఇదే పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మీ టీవీ 5 విజయవాడ.